వెయ్యి మంది ఇమ్రాన్ ఖాన్లు, వందలాది పాకిస్తాన్లు వచ్చినా భారతదేశాన్ని ఏం చేయలేవన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉగ్రవాదుల దేశంలోకి ప్రవేశించారనే సమాచారంతో అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దును చారిత్రాత్మక నిర్ణయమన్న కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. విదేశీ శక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో జరిగే ఆర్టికల్ 370 విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్థానిక బీజేపీ నేతలు ఆయనకి ఘనస్వాగతం పలికిన నేపథ్యంగా చెప్పుకోవచ్చు. తిరుపతిలో మొదటి ఆర్టికల్ 370 రద్దు విజయోత్సవ సభ జరిగిన తర్వాత నెల్లూరు జిల్లాలో జరగబోయే విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొనబోతున్నారు. సార్ చెప్పండి, వరుసగా దేశంలోని 370 ప్రధాన ప్రాంతాల్లో ఈ విజయోత్సవ సభలు ర్యాలీలు కొనసాగబోతున్నాయి, ఆర్టికల్ 370 రద్దు పైన మీ కామెంట్? ఆర్టికల్ 370 రద్దు అనేటువంటిది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దీనిపైన కొంతమంది విదేశీ శక్తులు, కొన్ని దేశంలో ఉన్నటువంటి విపక్షాలు కూడా కొన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆర్టికల్ 370 వలన జరిగిన నష్టాలు, దాన్ని ఏ రకంగా ఆ యొక్క నష్టాల నుంచి మనం దేశాన్ని రక్షించామో ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడం కోసం, నేటి తరానికి యువతరానికి గత 70 సంవత్సరాలుగా ఈ దేశానికి జరిగిన నష్టాలను వివరించడం కోసం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు నెల్లూరుకి వెళ్తా ఉన్నాం. అంటే జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది సార్. తప్పకుండా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం జరిగింది. అదుపులో ఉన్నది, అదుపులో రాలేదు కాదు, అదుపులోనే ఉన్నది. ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ లేవు, ఒక ఫైరింగ్ లేదు, ఒక కర్ఫ్యూ లేదు, అదుపులో ఉన్నది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం తప్ప జమ్మూ కాశ్మీర్ మా అదుపులోనే ఉంది. శిక్షణ పొందిన ఉగ్రవాదులు చాలా మంది దేశంలోకి ప్రవేశించారన్న ఒక ప్రచారం జరుగుతుంది, జనంలో కూడా ఒక భయాందోళన కనిపిస్తుంది. ఒక ఉగ్రవాదుల దుశ్చర్యను ఎదుర్కోవడానికి మీరు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీస్ ఇచ్చాము. మేము దేశంలో ఈ రకమైనటువంటి సంఘటనలు గతంలో వచ్చినటువంటి అనుభవాల దృష్ట్యా అడ్వైజరీస్ ఇచ్చాము. కాబట్టి ఇప్పుడు ఆ రకమైన దేశంలో ఏ రకమైనటువంటి సమస్య లేదు, కానీ ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటున్నాము. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్వైజరీస్ ఇచ్చాము. చివరగా, ఇమ్రాన్ ఖాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు, అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధం కమ్మని ప్రజలను ఉద్దేశించి భయభ్రాంతలు గురి చేసే వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక ఇమ్రాన్ కాదు, 1000 ఇమ్రాన్ ఖాన్లు వచ్చినా, 1000 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశాన్ని కానీ మమ్మల్ని కానీ ఏమీ చేయలేవు. ఉగ్రవాదులకు సంబంధించి తాము ఏదో శిక్షణ ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారన్న జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాము అలర్ట్ గా ఉన్నాము, ఎవరు ఎలాంటి ప్రకటనలు చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా భారత సంస్థ మత కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా కిషన్ రెడ్డి టీవీ 5 ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అయితే తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్, టీవీ 5.